జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలనుకుంటుంది సర్కార్. ఇందుకోసం ఇప్పటిసందే ప్రయత్నాలు మొదలుపెట్టింది. చేనేత దినోత్సవాన్ని బాగా చేయాలంటూ లీడర్లకు లెటర్ రాశారు మంత్రి కేటీఆర్. ఆగస్ట్ 7న జరిగే జాతీయ చేనేత దినోత్సవం రోజు పలు కార్యక్రమాలు చేపట్టాలని లేఖలో కోరారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరపాలంటూ మంత్రి కేటీఆర్ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు లెటర్లు రాశారు. ఈ ఏడాది చేనేత దినోత్సవాన్ని చేనేత వస్త్రాల ప్రచారానికి వాడుకోవాలని సూచించారు. దేశ ఆర్థిక సామాజిక రంగాల్లో చేనేత పరిశ్రమ భాగస్వామ్యాన్ని తెలిపేందుకు చేనేతలకు ప్రచారం కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు కేంద్రం 2015ల ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించినట్లు కేటీఆర్ చెప్పారు. రెండేండ్లుగా రాష్ట్రంలో చేనేత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. ఈసారి ప్రజలకు చేనేత బట్టల పరిశ్రమ గురించి లీడర్లు ఆఫీసర్లు చెప్పాలన్నారు. చేనేత బట్టల వాడకాన్ని పెంచేటందుకు ప్రతి సోమవారం చేనేత బట్టలు వేసుకుంటున్నట్లు కేటీఆర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే సందర్భంగా గత అసెంబ్లీ సమావేశాలలోనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు చేనేత బట్టల కిట్ ఇచ్చామని చెప్పారు. వచ్చే నెల 7న జరగనున్న జాతీయ చేనేత దినోత్సవాన్ని జిల్లా స్థాయిలో ఘనంగా జరపాలన్నారు. జిల్లాలలో ఉన్న చేనేత సంఘాలు కమిటీలు సొసైటీల ప్రతినిధులకు ఆహ్వానం పంపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు మంత్రి. చేనేత రంగంలో జాతీయ అవార్డు గ్రహీతలు ప్రముఖ చేనేత కార్మికులు డిజైనర్లకు సన్మానం చేయాలన్నారు. చేనేత బట్టలు వేసుకొని రన్ ర్యాలీలు తీయాలన్నారు కేటీఆర్.